नारायण नारायण हरे कृष्ण श्री हरे वासुदेव कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः हरे कृष्ण। अक्रूरुडु श्रीकृष्णुनि स्तुतिस्तुन्नाडु। इंका నేను అజ్ఞానం చేత మునిగిపోయి ఉండటం చేత అనిత్యమైనటువంటి కర్మఫలము నిత్యమని, అనాత్మైన దేహము ఆత్మయని, దుఃఖహేతువులైనటువంటి ధనాదులు సుఖహేతువులని భ్రమిస్తూ చలి వేడి అనే ద్వంద్వాలతో ఆనందిస్తున్నాను నేను. ఇంత అజ్ఞానంతో నా మనస్సు నిండిపోయింది. ఏదీ లేనటువంటిది, శాశ్వతం లేనటువంటిది శాశ్వతంగా అనుకుంటున్నాను నేను. నా మనస్సంతా ఏది శాశ్వతం లేదు అని చెడు బుద్ధితో సంబంధించినటువంటిది, నాది నేను అనేటువంటి భావనతో ఉంటూ చలి కానీ వేడి కానీ ఇవన్నీ దీనిలతో నిండిపోయాను. అటువంటి నాకు ఆత్మస్వరూపుడవు ప్రియుడవైన నిన్ను తెలుసుకోలేకపోతున్నాను. నాకు ఆత్మస్వరూపుడు చాలా దగ్గరగా ఉండేవాడివి, చాలా దగ్గరగా మాట్లాడేవాడివి, చాలా దగ్గరగా దర్శనమిస్తూ ఉండేటువంటి వాడివి, కానీ నిన్ను తెలుసుకోలేకపోతున్నా నేను. ఎందుకంటే నాకు బలమైనటువంటి కర్మబలము నాకు దాని మీద పోయింది. నాకు దాంతో మోహితుడైపోయినారు, అదే నిజం అనుకున్నాను. కాబట్టి నిన్ను నేను తెలుసుకోలేకపోతున్నాను. మూర్ఖుడు, నీటిలో పుట్టి నీటిని కప్పివేసే నాచుతో కప్పు వేయబడ్డ నీటిని విడిచిపెట్టి ఎండమావుల వెంట పరిగెత్తుతాడు కదా. అదేవిధంగా నేను దేహాదులయందు ఆత్మబుద్ధితో కప్పివేయబడ్డ ఆత్మవైన నీ వైపు ముఖాన్ని చూపకుండా సంసారం వైపు చూపిస్తున్నా. నువ్వు నన్ను రక్షించేవాడివి, సమర్థుడివి, నన్ను ఉద్ధరించేవాడివి. అటువంటిది తెలుసు నాకు. అయినప్పటికీ కూడా ఈ సంసారం మీదనే ఎక్కువ మనస్సుతో, సంసార వ్యామోహంతో అది నన్ను కప్పేయబడింది. అది ఇది కర్మ కదా, దీంతో నేను బాధపడుతున్నా. ఈ కర్మ వాసన నాకు చాలా అయిపోయింది. ఈ కర్మ వాసన నుంచి నేను దూరం రావాలా? కర్మ వాసన అంటే, వాసన అంటే వాసన కాదు, కర్మ వాసన అంటే అది తగులుకుంది అని అర్థం. అంటే దాంట్లో మనస్సు పోయింది అని వాసన అంటే. దాని నుంచి నేను రావాలి లోపలికి. దిగిపోయా, ఉబిలాగా లోపలికి వెళ్ళిపోయాను. దానిని బలమైన ఇంద్రియాలు అటు ఇటు లాగుతున్నాయి. నా కామ వాసనలు ఉన్నాయి కదా, అన్ని ఇంద్రియాలు లాగుతున్నాయి. ఆ సంబంధించినటువంటి ఇంద్రియాలకి, ఆ సంబంధించినటువంటి సుఖదుఖాలు దానిలకు చాలా ఎంతో ఇష్టం, అవి లాగేస్తున్నాయి. దీనుడనైన నేను దానిని గ్రహించలేకపోతున్నాను, దాని నుంచి దూరం వెళ్ళకపోతున్నాను, నిగ్రహించలేకపోతున్నాను నేను. అటువంటి నేను దుష్టుల పొందలేనటువంటి నీ పాదాన్ని శరణు పొందాను. దుష్టులు కూడా పొందలేనటువంటి నీ పాదాలు నేను పొందాను. నాకెంత అదృష్టం! నాకు ఇన్ని తాపత్రయాలు ఉండినప్పటికీ, ఇన్ని కర్మబంధాలు ఉండినప్పటికీ, స్వార్థం నాలో నిండినప్పటికీ, పాపమైనటువంటి నా శరీరము నా మనస్సు ఉండినప్పటికీ నీ పాదాలు నాకు దొరికాయి. ఓ ఈశ్వర, ఇది కూడా నీ అనుగ్రహమే అని తెలుస్తాను. ఖండితం నీ అనుగ్రహం కాకపోతే ఇంకేదుంది నాకు? ఎందుకంటే ఓ పద్మనాభ, ఎప్పుడైతే వ్యక్తికి సంసార సమాప్తి అవుతుందో అప్పుడు వాడి మనస్సు సత్సాంగత్యంతో నీ యందు లగ్నమవుతుంది. సంసారం యొక్క తాపత్రయము, సంసారం యొక్క కామ వాసన తగ్గిపోయే కొద్దీ నీ మీద మనస్సు లగ్నమవుతుంది. నిన్ను అనుకోవాలనిపిస్తుంది, నిన్ను స్మరణ చేయాలనిపిస్తుంది. ఇది తగ్గే కొద్దీ అది వస్తుంది. ఇది తగ్గించుకోవటానికి నాకు మనసు కావాలి కదా, ఇది తగ్గించుకోవటానికి నీ కృప కావాలి కదా. నిజంగా ఇవన్నీ పోయినప్పుడు వాడు సత్సాంగత్యంతో, నిజమైనటువంటి సంఘంతో నీ దగ్గర వస్తాడు. పరబ్రహ్మ యొక్క స్వరూపమే చైతన్యము. ఆ చైతన్యం వల్లనే బుద్ధి యందు వివిధ జ్ఞానాలు కలుగుతున్నాయి కదా ప్రభు.
ఆ పరబ్రహ్మయే ఉపాధులను బట్టి జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అని పిలువబడుతున్నాడు కదా. అనంతమైన శక్తి గల ఆ పరబ్రహ్మము నువ్వే కదా. నీకు నమస్కారం చేస్తున్నాను. నమస్తే వాసుదేవాయ సర్వభూత క్షయాయ చ ఋషికేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహి మాం ప్రభో. ప్రపన్నం పాహి మాం ప్రభో. ఓ ప్రభు, సకల ప్రాణుల నివాస స్థానమైన వాసుదేవుడువు నువ్వే. ఇంద్రియాలలో గల అంతర్యామీ నువ్వే కదా. నీకు నమస్కారము. నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంతటితో 10వ స్కందంలోని 40వ అధ్యాయం సమాప్తమవుతున్నది. నారాయణ హరే కృష్ణ కృష్ణ లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైక నాథం. హరే కృష్ణ. 41వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మథురలోకి ప్రవేశించి మాలాకారుణ్ణి, అంటే పూలు చుట్టేవాడు అనుగ్రహించుట అనేటువంటి విషయం చెప్పబడింది. లోపలికి ప్రవేశించాడు, మాలలు చుట్టేవాడు, వాణ్ణి అనుగ్రహించాడు. వాడు ఏ దేవతనో, ఏ పుణ్యంతో అక్కడ పుట్టాడో వాణ్ణి మొట్టమొదట అనుగ్రహిస్తున్నాడు అని ఘట్టం చెప్పబడింది. దీంట్లో శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, భగవంతుడైన శ్రీకృష్ణుడు తన రూపాన్ని నీటిలో చూపించాడు. అక్రూరుడు స్తుతిస్తూ ఉండగా నటుడు తన నటునకు ఉపసంహరించినట్టుగా ఆయన తన లీలను ఉపసంహరించాడు, అంటే ఉపసంహరించాడు. ఎంతో ఆశ్చర్యపడిన అక్రూరుడు శ్రీహరి అంతర్ధానమయ్యాడని తెలుసుకున్నాడు. మాయతో కప్పబడి తన యొక్క దివ్య రూపాన్ని చూపించాడు. అయిన తర్వాత దాన్ని కప్పేశాడు మొత్తం. అక్కడి నుంచి తన మాయను ఉపసంహరించుకున్నాడు. అక్రూరుడికి జ్ఞానం వచ్చింది. అక్రూరుడు ముందు పని చేయాలి కదా, అందుకని స్వామి అంతర్ధానమయ్యాడని తెలుసుకున్నాడు. అర్థమైంది. వేగంగా నీటి నుండి బయటకు వచ్చి నిత్యకర్మను పూర్తి చేసుకొని రథం వద్దకు పరిగెత్తుకొని వచ్చాడు. అక్రూరుణ్ణి ఇంద్రియాంతర్యామి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అడిగాడు, నీ ముఖాన్ని చూస్తే నువ్వు నేలపై కానీ ఆకాశంలో కానీ నీటిలో కానీ ఏదైనా ఒక వింతను చూసావేమో అని అనిపిస్తుంది, ఏమిటది అని అడిగాడు మాయాకృష్ణుడు. ఇంతవరకు చూపించి తన మాయను అక్కడ చూపించి వాడిని అనుగ్రహించి ఆ అక్రూరుణ్ణి అనుగ్రహించేటువంటి స్వామి ఇక్కడ ఇంకొక మాయతో, ఏమిటి నీ ముఖం ఏదో ఒక మాదిరిగా ఉందే, ఏదో విచిత్రంగా ఉందే, సంతోషంగా ఉన్నట్టున్నావే, నీ ముఖం చూస్తే, నువ్వు కళ్ళు చూస్తే ఏదో సంతోషంగా ఉందే, నువ్వు ఏదైనా వింత చూసావా, ఆకాశంలో ఏమైనా చూసావా, భూమి మీద చూసావా, నీళ్లలో చూసావా, వింతనేమైనా చూసావా, ఆ వింత ఏమిటది అని అడిగాడు. బాగుందండి. అక్రూరుడు ఇలా చెప్పాడు, నేలపై కానీ ఆకాశమందు కానీ నీటిలో కానీ ఈ లోకంలో ఎన్ని వింతలు ఉన్నాయో అవన్నీ జగద్రూపుడమైన నీలోనే ఉన్నాయి ప్రభు. అటువంటి నిన్ను విశేషంగా చూస్తూ ఉండగా ఇక వింతేమి ఉండదు కదా, అర్థమైపోయింది. పూర్తిగా భక్తుడైపోయినాడు. సరే కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ.